హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇండియనైజ్డ్. ఇంతకు ముందు వీడియోలో చెప్పినట్టుగానే మేమైతే 2 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నాం. 2 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న సందర్భంగా వీ థాట్ ఆఫ్ గివింగ్ అవే సమ్ వౌచర్స్ టు ఆర్ వ్యూవర్స్, బట్ మేము పెట్టిన వీడియోలో వీ డి నాట్ గెట్ ఎనీ ఆన్సర్స్. మేము పెట్టిన క్విజ్కి మాకు ఏ ఆన్సర్స్ రాలేదు, ఎవరు కూడా మెయిల్ చేయలేదు, అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఆన్సర్స్ పోస్ట్ చేయలేదు. మేబీ మేము పెట్టిన గివ్ అవే ఫేక్ అనుకున్నారేమో. అది ఫేక్ కాదు, వీఆర్ స్టిల్ ఆన్ ఇట్. మేము కూపన్స్ అయితే ఇవ్వాలనుకుంటున్నాం. అమెజాన్ వౌచర్స్ ఆర్ రెడీ. మేము 5 మెంబర్స్కి అమెజాన్ వౌచర్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. అండ్ దెర్ ఈస్ వన్ బంపర్ ప్రైజ్ ఆల్సో, దట్ ఈస్ అమెజాన్ ఈకో డాట్. అమెజాన్ ఈకో డాట్ జస్ట్ మేము సబ్స్క్రైబర్స్ కోసం పెడుతున్నామని మీరు అనుకోకండి. అమెజాన్ ఈకో డాట్ మా దగ్గర ఆల్రెడీ స్టాక్ ఉంది, అండ్ వీఆర్ రెడీ టు గివ్ అవే యాజ్ అ బంపర్ ప్రైజ్ ఫర్ దిస్ మంత్. అమెజాన్ ఈకో డాట్ కోసం ద లైన్స్ విల్ బి ఓపెన్ అప్ టు May 15th. సో May 15th వరకు మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మేము ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతాం, ఆ సింపుల్ క్వశ్చన్కి ఆన్సర్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ 1 lucky winner విల్ గెట్ అమెజాన్ ఈకో డాట్ విచ్ ఇస్ వర్త్ 4,000 rupees, అండ్ 5 winners విల్ గెట్ అమెజాన్ వౌచర్స్ విచ్ విల్ రేంజ్ ఫ్రమ్ 50 to 100 rupees. ఇవాళ రివ్యూలోకి వెళ్ళిపోతే మనం ప్రసాద్స్ పార్ట్1 వీడియో అయితే మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు మనం పార్ట్2 రివ్యూ అయితే చూద్దాం. పార్ట్2 రివ్యూ మేజర్గా మనం మాట్లాడుకోబోయేది ప్రసాద్స్ ఐమాక్స్ గురించి. ప్రసాద్స్ ఐమాక్స్ ఇప్పుడు ఐమాక్స్ స్క్రీన్ కాకపోయినా కానీ అది ఫర్ ఎవర్ ఐమాక్స్ స్క్రీన్గానే పిలువబడుతుంది. ప్రస్తుతానికైతే దాన్ని పీసీఎక్స్ స్క్రీన్ అంటున్నారు, లార్జ్ స్క్రీన్ అంటున్నారు. పీసీఎక్స్ స్క్రీన్ అంటే అది ఫార్మాట్ ఏం కాదు, అది జస్ట్ ప్రసాద్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అని వాళ్ళు ఒక కోడ్ వర్డ్ పెట్టుకున్నారు పెద్ద స్క్రీన్కి. అసలు ప్రసాద్స్కి ఇంత పేరు రావడానికి కారణం నేను ముందు వీడియోలో చెప్పిన కారణాలు ఒక ఎత్తు అయితే, ద వన్ అండ్ ఓన్లీ రీజన్ ప్రసాద్స్కి ఇంత పేరు రావడానికి కారణం ప్రసాద్స్లో ఐమాక్స్ ఉండడమే. దాన్ని ప్రసాద్స్ మల్టీప్లెక్స్ అని కూడా ఎవరు పిలిచేవాళ్ళు కాదు, ఐమాక్స్ ఐమాక్స్ అనే పిలిచేవాళ్ళు. ఐమాక్స్ అంత ఫేమస్ అన్నమాట. 2003లో ప్రసాద్స్ స్టార్ట్ అయినప్పుడు ఈ ఐమాక్స్ స్క్రీన్ అనేది ఒక క్రేజ్ అన్నమాట. ఎలా అంటే ఐమాక్స్ ప్రజెంటేషన్ మూవీస్కి మా స్కూల్స్ పిక్నిక్స్ కూడా అరేంజ్ చేసేవి. అలాగే మా స్కూల్ కూడా అప్పట్లో మమ్మల్ని ఒక సినిమాకి తీసుకెళ్లారు, ఎవరెస్టో మూన్ గురించో ఏదో సినిమా ఉండింది, ఆ సినిమాకి అయితే తీసుకెళ్లారు. అలా చాలా స్కూల్స్ పిక్నిక్స్ అరేంజ్ చేశాయన్నమాట ఈ పెద్ద స్క్రీన్ పైన పిల్లలకి సినిమాలు చూపించడానికి. అంత ఫేమస్ ఐమాక్స్ అన్నది మనకి ఒక ల్యాండ్ మార్క్ లా నిలిచిపోయింది అనమాట. ప్రసాద్స్ మల్టీప్లెక్స్ ఈ రోజున అంత పేరు రావడానికి కూడా కారణం ప్రసాద్స్ ఐమాక్స్ ఇస్ ది వన్ అండ్ ఓన్లీ రీజన్. అండ్ మిగతా రీజన్స్ ఏదైతే 8:45 షో అండ్ ఇంకేదైతే చెప్పానో అవన్నీ సెకండరీ, ద మెయిన్ రీజన్ ఇస్ ప్రసాద్స్ ఐమాక్స్. ప్రసాద్స్ ఐమాక్స్ కానీ ఇప్పుడు మాత్రం మనకి ఐమాక్స్ ప్రజెంటేషన్ లేదు, ఐమాక్స్ ప్రజెంటేషన్ తీసేశారు. ఎందుకు కారణం అంటే ప్రసాద్స్ వాళ్ళు చెప్పిన రీజన్ వచ్చేసి మెయింటెనెన్స్ కాస్ట్ ఆర్ టూ మచ్, సో వాళ్ళు మెయింటైన్ చేయలేక ఐమాక్స్ ఫార్మాట్ అనేది తీసేశారు కంప్లీట్గా. నౌ వీ హ్యావ్ ఓన్లీ లార్జ్ ఫార్మాట్. అఫ్ కోర్స్ లార్జ్ ఫార్మాట్ కూడా చాలా ప్లేసెస్లో ఉన్న ఐమాక్స్ స్క్రీన్ కంటే మన లార్జ్ ఫార్మాట్ చాలా పెద్దది, ఎందుకంటే ప్రసాద్ స్క్రీన్ ఈజ్ ది బిగ్గెస్ట్ స్క్రీన్ ఇన్ ఇండియా. దాంట్లో లార్జ్ ఫార్మాట్ ప్రజెంటేషన్ కూడా కొన్ని ఐమాక్స్ స్క్రీన్ కంటే ఎక్కువ ఉంటుంది. బట్ అంత పెద్ద స్క్రీన్ మీద ఐమాక్స్ ఉంటే ఇంకా బాగుంటుందని చాలామంది ఫీలింగ్. నాకులాగే మీకు కూడా హైదరాబాద్కి ఐమాక్స్ తక్కువ అవుతుంది అనిపిస్తే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. హైదరాబాద్ డిజర్వ్స్ అన్ ఐమాక్స్ స్క్రీన్, ఎందుకంటే తెలుగు వాళ్ళు సినిమాను ఆదరించినట్టు ఇంకెవరూ ఆదరించరు. మనం తెలుగు సినిమాలు చూస్తాం, ఇంగ్లీష్ చూస్తాం, తమిళ డబ్ చూస్తాం, కన్నడ డబ్ చూస్తాం, మలయాళం డబ్ చూస్తాం, హిందీ సినిమాలను అయితే ఓన్ చేసుకుంటాం. ఏ లాంగ్వేజ్ అయినా కానీ వీ ఓన్ దెమ్ అండ్ వీ వాచ్ దెమ్ అండ్ వీ మేక్ దెమ్ బ్లాక్ బస్టర్స్. మిగతా లాంగ్వేజెస్ వాళ్ళు తెలుగు పైన ఎంత డిస్క్రిమినేషన్ చూపించినా కానీ మనం మాత్రం మంచి కంటెంట్ ఉంటే దాన్ని ఎంకరేజ్ చేయడానికి ఫస్ట్ ఉంటాం. సో హైదరాబాద్ డిజర్వ్స్ అండ్ ఐమాక్స్. హైదరాబాద్కి ఐమాక్స్ పెట్టే పొటెన్షియల్ చాలా ఉన్నా, ఆడియన్స్ ఉన్నా కానీ ఈ పీవీఆర్ ఐనాక్స్ సినీపోలీస్ వాళ్ళు ఐమాక్స్ పెట్టడానికి ఎందుకు ఆలోచిస్తున్నారంటే బేసికలీ టికెట్ ప్రైసెస్ మన దగ్గర 295-350 వాళ్ళకి వర్కౌట్ కాదని చెప్పి వాళ్ళైతే ఇక్కడ ఇన్వెస్ట్ చేయరనమాట ఐమాక్స్ కోసం. ఏషియన్ వాళ్ళు ఐమాక్స్ పెడతారు ఒక ఇంటర్వ్యూలో అయితే విన్నాను. ఐ హోప్ ఏషియన్ వాళ్ళైనా కానీ త్వరగా ఒక ఐమాక్స్ తీసుకొస్తారు హైదరాబాద్కి అని. అండ్ దట్ షుడ్ బి ది ఐకానిక్ ల్యాండ్ మార్క్ ఆఫ్ హైదరాబాద్, జస్ట్ లైక్ ఏఎంబి సినిమాస్, AAA సినిమాస్ ఎలా అయితే స్టాండ్అవుట్ అయినాయో మల్టీప్లెక్సెస్లో, ఏషియన్ వాళ్ళు తీసుకొచ్చే ఐమాక్స్ కూడా స్టాండ్అవుట్ అవ్వాలని ఐ విష్
ప్రసాద్స్ లార్జ్ స్క్రీన్ గురించి మాట్లాడుకుంటే, ప్రసాద్స్ లార్జ్ స్క్రీన్ లో మనకి ఇది ఫుల్ స్క్రీన్ అంటే, ఒకప్పుడు ఐమాక్స్ ఫార్మాట్ లో ఫుల్ స్క్రీన్ వచ్చేవి, ఇప్పుడు వస్తున్న లార్జ్ స్క్రీన్ ఫార్మాట్ లో ఆల్మోస్ట్ మనకి ఏంటంటే ఒక పెద్ద స్క్వేర్ అంతా ఫిల్ అవుతుంది అనమాట లార్జ్ స్క్రీన్ ఫార్మాట్ లో. నేను లార్జ్ స్క్రీన్ ఫార్మాట్ లో ట్రిపుల్ ఆర్ చూశాను, బాహుబలి 2, బాహుబలి 1 చూశాను, అండ్ ఇంకోటి జనరల్ సినిమాస్కోప్ ప్రెజెంటేషన్ లా ఉంటుంది, దాంట్లో నేను ఆ ప్రెజెంటేషన్ లేదా చాలా సినిమాలు చూశాను, పఠాన్, సలార్, తర్వాత రీసెంట్ గా వచ్చిన సినిమాలు అయితే చూశాను. ఎంతైనా కానీ ప్రసాద్స్ లో లార్జ్ స్క్రీన్ లో లార్జ్ ఫార్మాట్ లో చూస్తేనే ఆ విజువల్ ప్రెజెంటేషన్ చాలా బాగుంటుంది. అండ్ గామి కూడా రీసెంట్ గా చూశాను, గామి చూసినప్పుడు కొన్ని సీన్స్ ఏమో సినిమాస్కోప్ ప్రెజెంటేషన్ వచ్చాయి, కొన్ని సీన్స్ ఏమో లార్జ్ స్క్రీన్ ప్రెజెంటేషన్ వచ్చాయి. లార్జ్ స్క్రీన్ ప్రెజెంటేషన్ వచ్చినప్పుడు సూపర్బ్ గా అనిపించాయి విజువల్స్ అయితే, బట్ ఏమాటకా మాటే ఇప్పుడు ప్రసాద్స్ లో ఉన్న స్క్రీన్ క్వాలిటీ, బార్కో డ్యూయల్ లేజర్ 4K సిస్టమ్ సూపర్బ్ క్వాలిటీ ఉంటుంది, అండ్ సౌండ్ సిస్టమ్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ సౌండ్ సిస్టమ్ ప్రసాద్స్ లార్జ్ స్క్రీన్ లో ఇప్పుడు ఏదైతే ఉందో, QSC డాల్బీ అట్మాస్ స్పీకర్స్ అనమాట. దేర్ సౌండ్ క్వాలిటీ సూపర్, బేస్ అయితే చాలా బాగా పెడుతున్నారు. నేను ఇప్పుడు వరకు చూసిన అన్ని సినిమాల్లో అట్లీస్ట్ ఒక 5 మూవీస్ రీసెంట్గా చూసుంటే 4 మూవీస్కైనా కానీ సూపర్ సౌండ్ అనిపించింది బేస్ లెవెల్స్. ఎగ్జాంపుల్ వచ్చేసి సలార్ నేను సందే 70mmలో చూసినప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా నాయిస్ తప్ప చాలా ఇబ్బందిగా అనిపించింది చూడటానికి, బట్ ప్రసాద్స్లో చూసినప్పుడు లార్జ్ స్క్రీన్లో చూసినప్పుడు మాత్రం బేస్ అన్నది క్లియర్ కట్గా తెలిసింది. నాకు తెలిసి వాళ్ళ సౌండ్ సిస్టమ్కి మల్టిపుల్ సౌండ్ ట్రాక్స్ ఒకేసారి వచ్చినా కానీ అది నాయిస్లా కన్వర్ట్ అవ్వకుండా సౌండ్ కరెక్ట్గా వినిపించేలాగా ట్యూన్ చేశారు అనుకుంటా, అందుకే సౌండ్ మాత్రం సూపర్బ్గా వచ్చింది. నాకైతే ప్రసాద్స్ లార్జ్ స్క్రీన్ సౌండ్ చాలా ఇష్టం. సౌండ్ అన్నది మనం చూసే సినిమాని బట్టి, మనం కూర్చునే ఏరియాని బట్టి కూడా డిపెండ్ అవుతుంది. ప్రాపర్ సీటింగ్లో కూర్చుంటే అండ్ ప్రాపర్ మంచి రీ రికార్డింగ్ ఉన్న సినిమాకి వెళితే సౌండ్ ఈజ్ సూపర్. మనము నార్మల్ సినిమా ఏదో చూసేసి ప్రసాద్స్ లార్జ్ స్క్రీన్లో సౌండ్ బాగాలేదు అనుకుంటే అది అంత కరెక్ట్ కాకపోవచ్చు, ఎందుకంటే ప్రాపర్ రికార్డింగ్ ఉన్న సౌండ్ అయితేనే మనకి ఆ ఇంపాక్ట్ అన్నది ఉంటుందన్నమాట బేస్ లెవెల్స్లో కానీ ఆ క్వాలిటీలో కానీ. సో ప్రసాద్స్ లార్జ్ స్క్రీన్ గురించి మాట్లాడుకుంటే ద స్క్రీన్ ఇస్ సూపర్, సౌండ్ ఇస్ సూపర్. ఏదైనా ఒకటి ఇబ్బందిగా ఉంటుందా అంటే ప్రసాద్స్ లార్జ్ స్క్రీన్లో సీటింగ్లో కుషన్ బాగానే ఉంటుంది కానీ సీట్కి మధ్యలో గ్యాప్ చాలా తక్కువ ఉంటుంది. ఒకవేళ మీరు ప్రసాద్స్ లార్జ్ స్క్రీన్లో ఇప్పుడు వరకు చూడకపోయింటే డెఫినెట్గా ఒకసారి చూడండి, మంచి సినిమా చూడండి. స్టాండర్డ్ ఉన్న సినిమా చూస్తే మీరు చాలా ఎంజాయ్ చేస్తారు ప్రసాద్స్ లార్జ్ స్క్రీన్లో, ఇట్ ఈస్ వర్త్ వాచింగ్. ఇంకా టికెట్ ప్రైసెస్ విషయానికి వచ్చేస్తే ప్రసాద్స్లో ఈ మధ్య టికెట్ రేట్స్ ఎక్కువే ఉంటున్నాయి, చిన్న సినిమాలకు కూడా మినిమం 250 నుంచి స్టార్ట్ చేస్తున్నారు, ఏదో కొన్ని సినిమాలకు 200 ఉంటున్నాయి, అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ 295 అయితే మినిమం ఉంటున్నాయి. లార్జ్ స్క్రీన్కి కూడా మల్టీప్లెక్స్ రేటే పెడుతున్నారు, ఒకవేళ అది ఇంకొంచెం పెద్ద సినిమా అంటే దాన్ని 400 చేసేసి 3D గ్లాసెస్కి కూడా టికెట్లోనే కలిపేస్తున్నారనమాట, 400 చేంజ్కి వెళ్ళిపోతుంది టికెట్ రేట్స్ అయితే. బట్ కొన్ని సినిమాలకి ప్రసాద్ లార్జ్ స్క్రీన్లో మీరు పెట్టిన 400 ఈజ్ డెఫినెట్లీ వర్త్. మల్టీప్లెక్స్కి 295 కొన్ని చిన్న సినిమాలకి వర్త్ అనిపించకపోవచ్చు, బట్ ప్రసాద్ లార్జ్ స్క్రీన్కి మాత్రం ఇట్ ఈస్ డెఫినెట్లీ వర్త్. ఇంకా ప్రసాద్స్లో బాగుంది ఏంటంటే పార్కింగ్ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. పార్కింగ్ బేసికలీ వాళ్ళు 2003లో స్టార్ట్ చేసినప్పుడు ఇంత హెవీ పార్కింగ్ అవసరం అవుతుందని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు, సో పార్కింగ్ అయితే కొంచెం కంజెస్టెడ్గానే ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ టాయిలెట్స్ ఆర్ వెరీ యావరేజ్ అని చెప్పుకోవాలి, లేకపోతే బిలో యావరేజ్ అని చెప్పుకోవాలి. మిగతా మల్టీప్లెక్సెస్తో పోలిస్తే ప్రసాద్స్ టాయిలెట్స్ ఆర్ మెయింటైన్డ్ వెరీ వెరీ బిలో యావరేజ్ లెవెల్ అనే చెప్పుకోవాలి. సో మేము ముందుగా చెప్పినట్టు వీఆర్ గోయింగ్ టు గివ్ వన్ బంపర్ ప్రైస్. ఆ బంపర్ ప్రైస్కి క్వశ్చన్ వచ్చేసి బాహుబలి 2 మూవీ ఈజ్ డైరెక్టెడ్ బై హూమ్. మీ ఆన్సర్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, మేము 1 లక్కీ విన్నర్ని May 15th అనౌన్స్ చేస్తాం. ఆ లక్కీ విన్నర్కి వీ విల్ గివ్ అమెజాన్ ఈకో డాట్ విచ్ ఇస్ వర్త్ 4000, అండ్ ఇది ఇండియనైజ్డ్ ప్రామిస్. మేము May 15th విన్నర్ని అనౌన్స్ చేస్తాం. ఆన్సర్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ మేము అమెజాన్ వౌచర్స్ కోసం ఒక వీడియో అయితే పెట్టాము, అమెజాన్ వౌచర్స్ మీకోసం ఇంకొక వీక్ మేము ఎక్స్టెండ్ చేస్తాం. కామెంట్ సెక్షన్లో మీరు ఆన్సర్స్ మెన్షన్ చేయండి. నేనైతే అమెజాన్ వౌచర్స్ కోసం వీడియోని డిస్క్రిప్షన్లో పెట్టాను, సో ప్లీజ్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, అమెజాన్ వౌచర్స్ గెలుచుకోండి. అండ్ బంపర్ ప్రైజ్ అయితే అమెజాన్ ఈకో డాట్
కామెంట్ సెక్షన్ లో మీ ఆన్సర్ మెన్షన్ చేయండి. అమెజాన్ ఈకో డాట్ గెలవండి. కీప్ సపోర్టింగ్ ఇండియనైజ్డ్ ఛానల్. థ్యాంక్ యూ.